మంచి కలెక్షన్ డిస్ప్లే లో ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ నేను కూడా బ్యూటిఫుల్ అండి, నాకు చాలా బాగా నచ్చింది బీడ్స్. ఇక్కడ అంతా ట్రెండీగా ఉండింది, ఇక్కడ అంతా గోల్డ్ అసలుకి అమ్మవారు ఉన్నారు. అండ్ ఇక్కడ టూ సైడ్స్ పికాక్స్ కూడా ఉన్నాయి. మంచి అంటే సింపుల్ డ్రెస్సెస్ కి కూడా ఒక పీస్ పెట్టేయగా గానీ మనకు అది హెవీగా కనిపించేస్తుంది. చాలా బాగుంటుంది డ్రెస్సెస్ మీదకైనా సారీస్ మీదకైనా దేనికైనా చాలా బాగా కనిపిస్తాయి బీడ్స్. ఇవన్నీ న్యాచురల్ బీడ్స్ అండి, సో మీకు రిటర్న్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది వీటికి, వేస్ట్ అన్నట్టు కాదు. అండ్ మనకి అది లస్టర్ షైన్ అవన్నీ చాలా బాగుంటాయి బీడ్స్లో. సో ఓవరాల్ గెటప్ చాలా బాగా అనిపిస్తుంది. మనం గోల్డ్ అండ్ డైమండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేస్తాం కానీ బీడ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఇట్లా చూడగానే మనకు ఆ కలర్స్ తోని చాలా మంచి లుక్ వచ్చేస్తుంది, రాయల్ లుక్ వస్తుంది, ప్రిన్సెస్ లుక్. సో ఈ మధ్య మూవీస్ లో కూడా బాగా యూజ్ చేస్తున్నారు హీరోయిన్స్ అవన్నీ, చాలా బాగా యూజ్ చేస్తున్నారు. అంటే ఇంకా కొత్త స్టైల్ ఇదంతా బీడ్స్, అదంతా పాతకాలం అంతా ప్లెయిన్ గోల్డ్ నక్షి ట్రెడిషనల్ అది ఉండేది కదా, ఇప్పుడు కొత్తగా బీడ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అందరు కూడా. బీడ్స్ కూడా మనకు చాలా వాల్యూ ఉంటుందండి తర్వాత లేటర్ ఆన్. అది కొన్ని కొన్ని ఇప్పుడు బర్మీస్ మైన్స్ అవి క్లోజ్ అయిపోతున్నాయి, సో మనకు లేటర్ ఆన్ అవి దొరకన్ కూడా దొరకవు బీడ్స్. దాని వాల్యూ మీకు ఎక్స్పెన్షియల్లీ పెరుగుతుంది అట్లా అయినప్పుడు. రేర్ జెమ్ స్టోన్స్ బీడ్స్వి మంచి మంచి క్వాలిటీ గుడ్ క్వాలిటీ బీడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు మనకు వాల్యూ కూడా అప్రిసియేషన్ ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేయవచ్చు బీడ్స్లో కూడా. సో డిఫరెంట్ వెరైటీ కలెక్షన్ అందరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. సో ఈ కలర్ఫుల్ బీడ్స్తోని మనకి ఎట్ అ టైం మనకి డ్రెస్ అంతా మన గెటప్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా అయిపోతుంది. సో రెగ్యులర్గా గోల్డ్ మాత్రమే కాకుండా ఇలాంటివన్నీ కూడా కొత్త కలెక్షన్ మనం యూజ్ చేస్తే ట్రెండ్లో ఉన్నామని తెలుస్తుంది. సో ఇలాంటి కలెక్షన్ డెఫినెట్గా ప్రిఫర్ చేయండి, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి కుందన్ చాంద్ పెండెంట్ వచ్చిందండి. ఈ పెండెంట్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది మనం పర్ల్స్లో అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇదేమో గ్రీన్ ఎమరల్డ్స్లో వచ్చింది. ఎమరల్డ్స్ కూడా ఏంటంటే సన్నై ఇట్లా గుత్తులాగా చేసిన మనకి ఇట్లా బ్రాడ్గా హెవీగా కనిపించడానికి. ఇందులో రూబీస్ కూడా మంచి గుడ్ క్వాలిటీ రూబీస్ ఉన్నాయండి. కింద కూడా ఎమరల్డ్స్ వచ్చినాయి దీనికి కాంప్లిమెంట్ చేయడానికి. అండ్ ఇక్కడ మొత్తం మోతి వచ్చింది, చిన్న మైన్యూట్ మోతి వచ్చింది. పర్ల్స్తో ఏంటంటే కొంచెం అది మనకు బ్రైట్నెస్ వస్తుంది, వైట్ ఉంటే కదా కొంచెం బ్రైట్నెస్ వస్తుంది. ఇవి బీడ్స్ ఎనీ టైం మనం చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని రోజులు ఇట్లా ఎమరల్డ్స్లో బోర్ కొట్టింది అంటే వేరే ఏదైనా పెండెంట్ ఎమరల్డ్స్లో వేసేసి ఇది మళ్ళీ పర్ల్స్లో వేయడం అట్లా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్ లాగా అనిపిస్తుంది. ఓకే, సో ఇది వెరీ గుడ్ పీస్ అండి. ఇది చాంద్ పెండెంట్ వచ్చేసి పెట్టుకున్నప్పుడు కూడా మంచి నిండుగ్గా అనిపిస్తుంది, బాగుంటుంది సింగిల్ పీస్. ఈ బీడ్స్ అన్ని కూడా జాయింట్లో లేవు, అన్ని సెపరేట్ సెపరేట్గా ఉన్నాయన్నమాట. మీకు అట్లా ఫాలింగ్ బాగుంటుంది, ఇట్లా ఇట్లా కట్టేసినట్టు కాకుండా మంచి ఫాల్ ఉంటుంది అది. ఇట్లా ఫ్లెక్సిబుల్ గా కూడా నీట్ గా ఉంటుంది, నైస్. దీనికి చిన్న స్టడ్స్ ఇచ్చాము. బీడ్స్ అన్నిటికి కూడా సింపుల్ సింపుల్ స్టడ్స్ వచ్చాయి. సో ఇది ఫ్లవర్ లాగా వచ్చింది చిన్నగా స్టడ్స్. ఎవరైనా పెట్టుకోవచ్చు, యంగ్స్టర్స్ పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు. స్టడ్స్ కి కూడా పెద్ద సైజ్ వచ్చినాయి కదా, కొంచెము వెనకాల క్లిప్ సిస్టమ్ ఇచ్చాము. సో మీకు పెట్టుకున్నప్పుడు కంఫర్టబుల్ గా ఉంటాయి కొంచెం. ఓకే, సో చూసారు కదా మంచి కలెక్షన్, లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట ఇవి. ఇది నెక్స్ట్ వన్ ఇస్ ఇన్ టర్మలైన్స్ అండి. ఇప్పుడు రూబీస్ కన్నా టర్మలైన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము. డిఫరెన్స్ ఏంటి వాటికి? ఇది కొంచెం వైన్ కలర్ వస్తుంది, అదేమో మనకి మెరూన్ పింకిష్ అట్లుంటాయి కదా, కొంచెం వైన్ కలర్ లాగా కనిపిస్తుంది. ఇది బచ్చల పండు కలర్ అంటారు కదా, కొంచెం అలా కనిపిస్తుంది. సో దీంట్లోనే డిఫరెంట్ వెరైటీస్, దీంట్లో లైటర్ షేడ్స్ ఉంటాయి, డార్కర్ షేడ్స్ ఉంటాయి, ఎవరి ప్రిఫరెన్స్ బట్టి అట్లా మార్చుకోవచ్చు. సో ఇది మనకి విక్టోరియన్ పెండెంట్ వచ్చింది దీంట్లో. ఈ విక్టోరియన్ పెండెంట్ మీరు చూసినట్టయితే ఇది పోల్కీస్లో లేదు, ఇది మోజునైట్స్ అండ్ స్వరోస్కీలో ఉంది. సో దీని కాస్ట్ మనకు చాలా తక్కువ పడుతుంది, 40% ఆఫ్ ద కాస్ట్ తగ్గిపోతుంది విక్టోరియన్. మనము రియల్ స్టోన్స్ న్యాచురల్ స్టోన్స్ కాకుండా ఇవి ల్యాబ్ మేడ్ స్టోన్స్ అనమాట. సో ల్యాబ్ మేడ్ స్టోన్స్లో చేసి 40% కాస్ట్ మనకి పెండెంట్ కాస్ట్ తగ్గుతుంది. కింద కూడా మొత్తం గ్రీన్ అండ్ టర్మలైన్ బీడ్స్ ఇచ్చాము. యూజువల్లీ ఇట్లా బంచెస్లో గ్రీన్ రాదు, మనకి పర్ల్స్ అట్లా వస్తాయి. ఇది కొంచెం న్యూ లుక్ ఇవ్వడానికి అట్లా గ్రీన్ అండ్ దీంట్లో
పైన కూడా అక్కడక్కడ గ్రీన్ రావడంతో అది కొంచెం మనకి ఇంకా దాన్ని డెప్త్ అట్లా బాగా అనిపిస్తుంది, కొంచెం సొఫెస్టికేటెడ్ అనిపిస్తుంది పీస్ కూడా. సో ఇది శారీస్ మీదకి అట్లా బీడ్స్ వేసి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇట్లా. ఎస్, నిజంగా చాలా బాగుంది. అంటే టూ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇక్కడ, సో డిఫరెంట్ లుక్ ఉంది. దీనికి ప్లెయిన్ స్టడ్స్ ఇచ్చాం ఇట్లా. సో ఇవి ప్లెయిన్ స్టడ్స్ ఏంటంటే దే గో విత్ ఎవ్రీథింగ్, దేనికైనా మనం ఈజీగా ఒక స్టడ్స్ అవి పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా ఒకటి విక్టోరియన్లో ప్లెయిన్ వైట్ స్టడ్స్ ఇస్ అ మస్ట్ హ్యావ్ అండి. ఇలాంటివి ఏంటంటే మీకు ఈజీగా చాలా యూజ్ అవుతాయి. డిఫరెంట్ కలర్ దానికన్నా ప్లెయిన్ వైట్ స్టడ్స్ అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయి, మీకు బాగా యూజ్ అవుతాయి రెగ్యులర్. వీటికి ఎక్కువ స్టడ్స్ యూజ్ చేయాలా, బుట్టాస్ స్టడ్స్, బుట్టాస్ హ్యాంగింగ్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కానీ ఇవి లాంగ్ ఉంటాయి కాబట్టి ఇలా స్టడ్స్ ఉంటేనే బెటర్ కదా, కొంచెం సింపుల్ గా అనిపిస్తుంది కదా. హెవీ జ్యువెలరీ కాకుండా సింపుల్ థింగ్స్ కదా, సో ఇయర్ రింగ్స్ కూడా కొంచెం అట్లా సింపుల్ గా పెట్టినాం. ఓకే.